ఇటివి ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈరోజు శ్రావణ మాసం రెండవ శుక్రవారం. ఈ శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారం అంటారు. అందరికీ వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు. జయ 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 హే శ్రీలక్ష్మి, జయ 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 హే శ్రీలక్ష్మి, జయ హే జయ హే శ్రీ వరలక్ష్మి, జయ 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 హే శ్రీలక్ష్మి. ఈ వరలక్ష్మి శుక్రవార ప్రత్యేకత ఏమిటి, వరలక్ష్మి అనుగ్రహం ఏ విధంగా పొందాలి అన్న విషయాలను శ్రావణ శోభలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి స్త్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, త్రయోదశి, రాత్రి 8:10 వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 9:48 వరకు, ఉదయకాల దుర్ముహూర్తం 9:58 నుండి 10:49 వరకు, మధ్యాహ్న దుర్ముహూర్తం 12:31 నుండి 1:22 వరకు, వర్జ్యం ఉదయం 6:33 నుండి 8:04 వరకు, రాత్రి వర్జ్యం 1:40 నుండి 3:12 వరకు. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఇప్పుడు పరిశీలన చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే ప్రయత్నం చేస్తారు. కాలం వారికి సహకరిస్తోంది. కొద్దిగా ప్రయత్నపూర్వకంగా ఏకాగ్రతతో కనుక చేస్తే ఏ పనిలోనైనా విజయం మీదే అన్న విషయం మీరు తెలుసుకోండి. ఉత్సాహంగా ఉల్లాసంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు స్వీకరిస్తారు. ఆదాయానికి సంబంధించినటువంటి మార్గములను అన్వేషిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు మీకు దక్కుతాయి. కొత్త ప్రయత్నములకు శ్రీకారం చుడతారు. విద్యార్థులకు బాగుంటుంది. స్త్రీలు శుభకార్య సంబంధమైనటువంటి వాటిల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు చేస్తారు. భరణీ నక్షత్ర జాతకులకు ఈరోజు సంపత్తారా యోగం చేత ఆర్థిక పరంగా మంచి ఉన్నతిని పొందవచ్చు. మేషరాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 8. మేషరాశి వారికి అదృష్టవర్ణం పసుపు. మరిన్ని మంచి ఫలితాలకు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామం చేత అమ్మవారికి కుంకుమ పూజ చేసి ఆ కుంకుమను సాయంకాల సంధ్యా సమయంలో ధరించటం వల్ల అద్భుతమైనటువంటి ఆర్థిక సంబంధమైన ప్రయోజనాల్ని పొందుతారు. వృషభరాశి వారికి ఈరోజు మధ్యస్థంగా ఉంటుంది. శుభ ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. అవివాహితులకు వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఆరంభం చేయటానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఇంట్లో జరిగేటువంటి ఒక శుభకార్యానికి ప్రయత్నములు అనేటువంటివి ప్రారంభమవుతాయి. కొత్త కొత్తగా పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైనటువంటి సమాచారం ఏదైతే ఉందో అది ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు చేస్తారు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా కొన్ని పనులు జరగటం వల్ల ఉద్యోగంలో మీరు చాలా ఇబ్బంది పడతారు. అయినప్పటికీ మౌనం మీకు శ్రీరామ రక్ష. కాలం మీకు సహకరిస్తుంది. కొద్ది రోజుల్లోనే మంచి వార్త వింటారు. అదేవిధంగా విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారపరంగా పారిశ్రామిక వర్గాలకు అనుకూలమైనటువంటి సమయం ఆసన్నమైంది. రోహిణి నక్షత్ర జాతకులకు, మృగశిర నక్షత్ర జాతకులకు ఈరోజు తారాబలం దివ్యంగా ఉంది. శుభకార్యాలకు ఆరంభం వారు ఈరోజు చేయవచ్చు. పెట్టుబడులు పెట్టవచ్చు. వృషభరాశి వారికి అదృష్ట సంఖ్య 6. వృషభరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. వృషభరాశి వారు ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణంతో అమ్మవారిని ఆరాధన చేయటం వల్ల చక్కటి కటాక్షాన్ని పొందుతారు. మిథున రాశి వారికి ఈరోజు దివ్యంగా ఉంది. గతంలో మీరు చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈరోజు ఆరంభమవుతుంది. మంచి విషయాల్లో మీ ప్రతిభ, మీ సమర్థత ఒక గుర్తింపుకు కారణమవుతుంది.
వ్యవహార అనుకూలత ఉంది. చిన్న చిన్న సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అలాగే ఆర్థిక పరంగా భవిష్యత్తు బాగుండటానికి కావాల్సినటువంటి ప్రణాళికలను ఈ రోజే రచిస్తారు. బంధుమిత్రులకు ధన సహాయం చేస్తారు. పెద్ద మొత్తంలో ఆదాయ వనరులను గుర్చిన అన్వేషణ మీ మదిలో ఆరంభం అవుతుంది. చిన్న చిన్న విషయాల్లో ఇంట్లో కలతలు కలహాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోని అవసరం లేదు. ముందుకు వెళ్ళండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగవులు రావచ్చు. మొండి పట్టుదల జోలికి వెళ్ళకండి. వ్యాపారపరంగా కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు. విదేశాలకు సంబంధించి విద్యార్థులకు ఒక సానుకూల సమాచారం ఈరోజు అందుతుంది. గృహంలో మార్పులకు నూతన కొనుగోళ్లకు ఈరోజు చాలా ఉత్తమంగా ఉంటుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయకండి. పునర్వసు నక్షత్ర జాతకులకు అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త పనులకు శ్రీకారం చుట్టవచ్చు. మృగశిర నక్షత్ర జాతకులకు యోగదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ. మిథున రాశి వారు ఈరోజు కనకధార స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరింత ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఒక కీలకమైనటువంటి సమాచారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలతో తీరిక లేకుండగా గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చిన్న చిన్న ప్రతికూలతలు ఏర్పడతాయి. విపరీతమైనటువంటి శ్రమ ద్వారా అకాలమైనటువంటి భోజనం, తద్వారా ఆరోగ్యం మీద కొద్దిగా ప్రభావాన్ని చూపించవచ్చు. విపరీతమైనటువంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. ఏదైనా చెల్లింపు చేసేటప్పుడు, ధనం తీసుకునేటప్పుడు నగదు నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల చదువులపైన దృష్టి పెట్టడం మరచిపోకండి. అవివాహితులకు వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నములు నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. పునర్వసు 4వ పాదం సాధనతార, ఆశ్లేష క్షేమతార. కాబట్టి మంచి పనులు చేయవచ్చు. పుష్యమీ నక్షత్ర జాతకులకు తారాబలం లేనందువల్ల ఒకరోజు ఓపిక పట్టండి. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి వారికి అదృష్ట వర్ణము నలుపు. కర్కాటక రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకంతో అమ్మవారిని ఆరాధన చెయ్యండి. వరలక్ష్మి అనుగ్రహంతో మంచి ఫలితాలను పొందుతారు. సింహరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. ఓర్పుతో వ్యవహరించండి. ఏదైనా సరే మీరు మీరే మనస్సులో అనుకొని అదే చెయ్యాలి, అదే సాధించాలి అన్న మొండి పట్టుదల జోలికి వెళ్ళకండి. ఏకపక్ష నిర్ణయాలు ఈరోజు మీకు సరిపోవు. వృత్తి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే పై అధికారుల వల్ల చికాకులు తప్పవు. ఒప్పంద పత్రాలపైన సంతకాలు పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. ఉబ్బా నక్షత్రం వారు మాత్రమే ఇటువంటి పనులు చేయండి. మిగతా వారికి తారాబలం లేనందువల్ల జాగ్రత్తగా ఉండండి. కొత్త కొత్త ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. పిల్లల యొక్క కెరియర్కు సంబంధించినటువంటి వార్తలను సేకరిస్తారు. ఒక సమాచారం అనేటువంటిది ఉత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారికి అదృష్ట వర్ణము తెలుపు. సింహరాశి వారు ఈరోజు నారాయణీ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కృప కలుగుతుంది. వరలక్ష్మి దర్శనం చేసుకోండి. వరలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి. కన్యారాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. కుటుంబ పరంగా ఒక సమస్య విపరీతంగా బాధ పెట్టవచ్చు. అనారోగ్య సూచన చాలా వరకు దుఃఖాన్ని తెస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఇంట్లో అకాల భోజనానికి అకాల నిద్రకు కారణభూతమవుతాయి. ఉద్యోగపరంగా విపరీతంగా ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. రావాల్సిన మొండి బాకీలు వసూలు కావటము, మీరు చెల్లించవలసినటువంటి డబ్బును మీరు సునాయాసంగా చెల్లించడం ద్వారా కొద్దిగా ఉపశమనాన్ని పొందుతారు.
మధ్యవర్తులను విశ్వసించకండి. సావకాశంగా పనులను పూర్తి చేసే విధంగా ఆలోచనలు కొనసాగించండి. పిల్లల యొక్క ఉన్నత విద్య మీద భార్యాభర్తల మధ్య చర్చలు జరుగుతాయి. మంచి అవకాశాలను విద్యార్థిని విద్యార్థులు పొందుతారు. కన్యా రాశి వారు ఈరోజు ముఖ్యంగా హస్తానక్షత్ర జాతకులు చిత్తానక్షత్ర జాతకులకు తారాబలం యోగంగా ఉంది. బ్యాంకు లోన్లు, కోర్టు వ్యవహారాలు, సిగ్నేచర్లు, అగ్రిమెంట్లు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. కన్యారాశి వారు ఈరోజు వరలక్ష్మి అష్టోత్తరంతో అమ్మవారిని ఆరాధన చేయండి. తప్పకుండా అమ్మ యొక్క అనుగ్రహంతో సంపూర్ణ విజయాలను పొందుతారు. తులారాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉండబోతోంది. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మీ పైన ఈర్ష్య చూపించేటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. పక్కనే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఉద్యోగపరంగా చికాకులు ఉంటాయి, వాటిని ఓర్పుతో అధిగమించే ప్రయత్నం చెయ్యాలి. వ్యాపారపరంగా ఒడిదుడుకులు ఉంటాయి, అకస్మాత్తుగా నష్టం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వేసే ప్రతి అడుగు అభివృద్ధి కోసం వేయండి, గుడ్డిగా మాత్రం అడుగు వేయకండి. పిల్లలకు సంబంధించినటువంటి చదువుల మీద శ్రద్ధ పెడతారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళేటువంటి వారికి అవకాశాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. స్వాతి నక్షత్ర జాతకులు ప్రయాణాలు మానేయండి. విశాఖ 1, 2, 3 పాదాల వారికి అద్భుతమైన ఉంటుంది ఈరోజు. తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. తులారాశి వారికి అదృష్ట వర్ణము ఎరుపు. తులారాశి వారు ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని చేయటము, వరలక్ష్మి దర్శనం చేసుకోవటము వల్ల మరిన్ని సానుకూల ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైనటువంటి ఇక్కట్లు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీరు ఎవరికైతే డబ్బు ఇవ్వాలో వారికి డబ్బు ఇచ్చి మీ మాట నిలబెట్టుకుంటారు, పేరు ప్రతిష్ట రెండు కూడా సంపాదిస్తారు. మీ నిజాయితీకి ప్రశంసలు కూడా లభిస్తాయి. అయితే లెక్కకు మించిన ఖర్చులు ఉండటం వల్ల కొద్దిగా సంపాదన దారి తప్పే అవకాశం కూడా ఉంది. ఇంట్లో కలహాలు ఏర్పడే ఆస్కారం ఉంది. ఆ కలహాల్లో మీ జోక్యం అనేటువంటిది అనివార్యమవుతుంది. సహనమే శ్రీరామ రక్ష ఈరోజు మీకు. అవివాహితులకు వివాహ సంబంధాల ప్రయత్నాలు తుదిఘట్టానికి చేరుకుంటాయి. కొత్త కొత్త ఆసక్తులతో అన్వేషణ కొనసాగిస్తాయి. మొత్తానికి వృశ్చిక రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. విశాఖ నక్షత్ర జాతకులు, జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు తారాబలం ఉంది, బాగుంటుంది. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారికి అదృష్ట వర్ణం తెలుపు. వృశ్చిక రాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా ఆర్థికపరమైన అడ్డంకుల నుంచి దూరం అవుతారు. ధనుస్సు రాశి వారికి ఈరోజు విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితం లభించకపోవడం వల్ల నిరాశకు గురవుతారు. ఒక క్షేమ సమాచారం మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. చిన్న చిన్న ఆలోచనలు చికాకు పరిచినప్పటికీ వ్యాపారపరంగా చాలా శ్రద్ధ అవసరం. ఓర్పుతో వ్యవహరించండి. సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య మాట పట్టింపు వ్యవహారాలు ఏమాత్రము అనుకూలంగా ఉండకపోవచ్చు. ఓర్పుతో వ్యవహరించడమే దీనికి సరి అయినటువంటి పరిష్కారం. అలాగే ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక అనుకోని సంఘటన మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఉద్యోగపరంగా బాధ్యతలు అధికమవుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థుల యొక్క ప్రయత్నాలకు సానుకూలత ఏర్పడుతుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. ధనుస్సు రాశి వారికి అదృష్ట వర్ణం పసుపు. ధనుస్సు రాశి వారు ఈరోజు సనత్కుమార ప్రోక్తమైనటువంటి లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయండి. మంచి ఫలితాన్ని పొందుతారు. మకర రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. మీ పట్టుదల, మీ ఓర్పు,
ఈ రెండింటి యొక్క కలయిక వల్ల ఉద్యోగపరంగా సానుకూలత ఏర్పడుతుంది. పై అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు. కొన్ని కొన్ని విషయాలలో గోప్యతను ప్రదర్శించండి. మీ రహస్యములు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటి వ్యక్తులకు తెలియకూడదు. విద్యార్థిని విద్యార్థులకు ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు లభిస్తాయి. అవివాహితులకు వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కుదురుకుంటాయి. చిన్న చిన్న విషయాల్లో అసహనం పట్టడం వల్ల కలహాలు వచ్చేటువంటి స్థితి. ఓపికగా ఉండటం మంచిది. శ్రవణ నక్షత్ర జాతకులకు, ధనిష్ఠా నక్షత్ర జాతకులకు ఈరోజు తారాబలం అనేటువంటిది దివ్యంగా ఉంది. ముఖ్యమైనటువంటి పనులు వీరు చేయవచ్చు. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారికి అదృష్ట వర్ణము నీలము. మకర రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరంతో వరలక్ష్మి దర్శనం చేసుకోండి. అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ సమర్పించటం వల్ల చక్కటి ఫలితాలను మీరు పొందుతారు. కుంభరాశి వారికి ఈరోజు కొన్ని కొన్ని వ్యవహారముల యందు తలనొప్పి తప్పకుండా ఉంటుంది. మీ అతి జాగ్రత్తతనమే కొన్ని సమస్యలను మీకు సృష్టించి ఇస్తుంది. చాలామంది వ్యక్తులు మీకు శత్రువులుగా మారిపోయేటువంటి రోజు కాబట్టి ఓర్పుగా ఉండండి. ఎవరిని మీ మాటలతో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయకండి. ఆదాయపరంగా సంతృప్తికరంగా ఉన్నప్పటికీ దుబారా ఖర్చులు, వ్యర్థమైనటువంటి ఖర్చులతో ఆదాయం అంతా కూడా కోల్పోతారు. అలాగే ఆశావహ దృక్పథంతో ఉండటమే మీకు ఈరోజు సరి అయినటువంటి సలహా. తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క ఉన్నత విద్య పైన దృష్టి పెడతారు. మంచి మంచి కళాశాలల్లో సీట్ల కోసం ప్రయత్నాలు ఆరంభం అవుతాయి. విదేశాలకు సంబంధించినటువంటి ఆహ్వానం అందుతుంది. రుణ ప్రయత్నం అనేటువంటిది ఒక కొలిక్కి వస్తుంది. ఉద్యోగపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయ నాయకులకు పదవి యోగప్రాప్తి అవకాశం ఉంది. శతభిషా నక్షత్ర జాతకులు దూర ప్రయాణాలు చేయటం ఏమాత్రం కూడా మంచిది కాదు. పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి నిరుద్యోగులైతే ఉద్యోగ అవకాశాలు వీరికి తప్పకుండా సఫలవంతం అవుతాయి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 8. అదృష్ట వర్ణము ఆకుపచ్చ. వరలక్ష్మి దర్శనం చేసుకోవటము, వరలక్ష్మి అష్టోత్తరంతో కుంకుమార్చన చేయటం, ఆ కుంకుమను సాయంకాల సంధ్యా సమయంలో నొసట ధరించటం వల్ల శ్రేయస్సును పొందుతారు. మీనరాశి వారికి అద్భుతమైనటువంటి రోజు. అన్ని రంగాల్లో పనిచేసేటువంటి వారికి సానుకూలతలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఇంట్లో పెండ్లి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ నిశ్చయ తాంబూలాలు కూడా సిద్ధమవుతాయి. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు వేగంగా చేస్తారు. ధనలాభము, వస్త్రప్రాప్తి మహిళలకు దక్కబోతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలు, క్షేత్రములు సందర్శిస్తారు. ఆధ్యాత్మిక సంస్థలకు విరాళాలు ఇవ్వాలనేటువంటి సంకల్పం కూడా మీకు కలుగుతుంది. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు జాగ్రత్తగా పెట్టుకోవడం మర్చిపోకండి. అవి తస్కరణకు గురి కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. పూర్వభద్ర 4వ పాదం రేవతి నక్షత్ర జాతకులకు ఈరోజు బ్రహ్మాండమైనటువంటి యోగప్రాప్తి కలగబోతూ ఉన్నది. మొత్తానికి మీనరాశి వారికి బాగుంది. మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు. మీనరాశి వారు లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారిని ఆరాధించడం ద్వారా మరిన్ని ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందుతారు. శ్రావణ మాసంలో 2వ శుక్రవారమే వరలక్ష్మి శుక్రవారం. ఈ వరలక్ష్మి శుక్రవారం యొక్క ప్రత్యేకత ఏమిటి? వరలక్ష్మి వ్రతము యొక్క వైశిష్ట్యం ఏమిటి? దీన్ని ఆచరిస్తే కలిగే ఫలితాలేమిటి? మొదలైన విషయాలు శ్రావణ శోభలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వారమని వ్యవహరిస్తారు. ఈ 2వ శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతాన్ని మహిళామణులు ఆచరిస్తారు. సౌభాగ్య సిద్ధికి, కుటుంబ క్షేమానికి, మానసిక శాంతికి, ధన కనక వస్తు వాహనాల ప్రాప్తికి వరలక్ష్మి వ్రతం చాలా ఉపకరిస్తుంది. మహాలక్ష్మి ఉపదేశాన్ని పొంది చారుమతీదేవి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది. చారుమతి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందిన విధంగా
మహిళలందరూ వరలక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాచరణలో లక్ష్మీ పూజ, తోరం కట్టుకోవడం, వ్రతకథ వినడం అనేవి ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ వ్రత సంవిధానం భవిష్యోత్తర పురాణంలో వివరంగా ఉన్నది. మగువల సౌభాగ్య వృద్ధికి వరలక్ష్మి వ్రతం అత్యంతం ప్రశస్తమైనది అని పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ వ్రత విధి గురించి విపులంగా వివరించారు. కేవలం ధనం బంగారం మాత్రమే లక్ష్మీస్వరూపం కాదు. ఏ ఇంట మానసిక శాంతి, ఆహ్లాదం, ఆనందం ఉంటుందో ఆ ఇల్లే లక్ష్మి నివాసం. ఇంటి ఇల్లాలు అందరితో సామరస్యంగా మెలుగుతూ కుటుంబంలో శాంతి స్థాపనకు దోహదం చేయడం ద్వారా లక్ష్మీ కృపకు పాత్రులు కావచ్చు. వరలక్ష్మి వ్రత కథ ఈ సందేశాన్ని అందిస్తుంది. ఆది ధన ధైర్య వీర్య విజయ ధాన్య విద్య గజ సంతాన లక్ష్ముల ఏకీకృతమైనటువంటి రూపమే వరలక్ష్మీదేవి రూపం. ఈ వరలక్ష్మీదేవి ఆరాధన వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. జయ 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 హే శ్రీలక్ష్మి, జయ 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 హే శ్రీలక్ష్మి, జయ హే జయ హే శ్రీ వరలక్ష్మి, జయ 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 హే శ్రీలక్ష్మి. చిరులు కురిపించే చక్కని తల్లి, వరాలను ప్రసాదించే అమృతవల్లి. పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ప్రతి గృహంలోనూ కూడాను ప్రతి ఒక్క మహిళ కూడాను వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి సాంప్రదాయం ఉంది. వరలక్ష్మి వరాలను ప్రసాదిస్తుంది. దారిద్ర్యం అనేటువంటిది దరిచేరనీయకుండా సౌభాగ్యవంతమైనటువంటి అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ప్రతి ఇంటిలోనూ కూడా ప్రతి ఇల్లాలో ఆచరించేటువంటి విశిష్టకరమైనటువంటి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం. పరిశుభ్రంగా ఇళ్ళంతా కూడాను అలంకరణ చేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరణ చేసి వివిధ రకాలైన పూల దండలను కూడాను గడపకు రెండు వైపులా కూడాను తగిలించి వరలక్ష్మి ఆగమనానికి ఈ సుదినాన ఇంటిలోని గృహ ప్రాంగణమంతా కూడాను రంగురంగుల ముగ్గులతో అలంకరించి దేవతా మందిరం వద్ద చక్కగా అలంకరణ చేసి పీఠం పైన తెలుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని పరచి దానిపైన బియ్యాన్ని పోసి కొద్దిగా మధ్య భాగంలో అష్టలక్ష్మీ స్వరూపంతో కూడినటువంటి కలశాన్ని ఏర్పాటు చేసేటువంటి విధి విధానం. పంచ పల్లవాలతో కూడినటువంటి ఆ కలశంలో గంగా, యమున, సరస్వతి నది నీటిని పోసినట్లుగా భావన చేసి కొబ్బరికాయ ఉంచి ఆ కొబ్బరికాయ మీద లక్ష్మీ రూపును అలంకరించి వివిధ నగలతో కూడాను అలంకరణ చేసి సూత్ర ప్రాతిపదికన రెండు వైపులా కూడాను ఏనుగు తొండం పైన వెలిగించే విధంగా ఉండేటువంటి దీపపు కుందులను ఉంచి ఆవు నెయ్యితో దీపారాధన చేసే విధంగా అమర్చుకొని లక్ష్మీ కడాక్ష రీత్యా పద్మపుష్పాలతోనూ వివిధ రకాలైనటువంటి గులాబీ, మల్లె, జాజి, సంపంగి సుగంధ భరితమైనటువంటి పుష్పాలతో చామంతులతో లక్ష్మీదేవిని అర్చించేటువంటి విధి విధానం ఈ సుదినాన ప్రతి గృహంలోనూ కూడా ఆచరించాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చక్కగా ఆచరించిన పెదప పూర్వం
చారుమతి అనేటువంటి మహిళ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి లక్ష్మీ కడాక్షానికి ప్రసన్నురాలైంది కాబట్టి మనం కూడాను లక్ష్మీ కడాక్షం కోసం ఈ వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణులకు వ్రతరిచ్చ అపూపములు అంటే బెల్లంతో చేసినటువంటి తీపి పదార్థములను వాయనముగా ఇచ్చి ముత్తైదువులకు వాయన దానము కూడాను సమర్పించి లక్ష్మీదేవికి వివిధ రకాలైనటువంటి ఆవు పాలతో చేసిన పదార్థములతో పాటుగా షటశోపితమైనటువంటి వివిధ రకాలైన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి ఆ వ్రతానికి సంబంధించినటువంటి తోరణాన్ని ప్రతి గృహిణి కూడాను తన చేతికి కట్టుకొని ప్రదక్షిణ చేసేటువంటి విధి విధానం ఈ వ్రతంలో ముఖ్య సూత్రం. ఈ విధమైనటువంటి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట వరలక్ష్మీదేవి గల్లు గల్లుమంటూ సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి ప్రతి మహిళ కూడాను లక్ష్మీ ప్రసన్నత కోసం వివిధ రకాలైనటువంటి పుష్పాలను కూడాను సువాసినచ్చిత ప్రీత అన్న చందంగా సాయం సంధ్యా సమయంలో ముత్తైదువులను పిలిచి వారికి వివిధ రకములైనటువంటి దానములతో పాటుగా నుదుట కుంకుమ కంఠసీమన గంధము పాదములకు పసుపు వ్రాసి ఆశీస్సులను తీసుకునేటువంటి విధి విధానం ఈ యొక్క వరలక్ష్మీ వ్రతంలో దాగిన అద్వితీయమైనటువంటి ప్రభావం. ఏ ఇంటి ఇల్లాలు ఈ విధమైనటువంటి ప్రభావంతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ ఇంటిలోనికి జ్యేష్ఠాదేవి ప్రవేశించదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శ్రావణ లక్ష్మీ వైభవరిచ్చ గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ విజయోస్తు అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. జయ 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 హే శ్రీలక్ష్మి, జయ 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 హే శ్రీలక్ష్మి, జయ హే జయ హే శ్రీ వరలక్ష్మి, జయ 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 హే శ్రీలక్ష్మి. లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో విజయం పొందుదాం. అష్టలక్ష్ముల పేర్లు మనం వింటూ ఉంటాం. ఈ అష్టలక్ష్ములలో వరలక్ష్మి నామం ఎక్కడా మనకు కనిపించదు. మోక్షలక్ష్మి పేరు కూడా ఉంటుంది, కానీ వరాలిచ్చే వరలక్ష్మి పేరు ఈ ఎనిమిది లక్ష్మీ స్వరూపాలలో లేదు. సుమా పురాణాలలో మట్టుకు వరలక్ష్మి వ్రత కథ సుప్రసిద్ధం. భవిష్యోత్తర పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణంలో కూడా ఈ వ్రత కథ యొక్క ప్రస్తావన లఘువుగా మనకు కనిపిస్తుంది. భర్తను దైవంతో సమానంగా అర్చించేటటువంటి ఇల్లాలు చారుమతి, అత్తమామలను దైవస్వరూపాలుగా ఆరాధన చేసేటటువంటి ఇల్లాలు చారుమతి. మతి అంటే బుద్ధి అని అర్థం. చారు అంటే విశేషమైన, చక్కని, సుకుమారమైన, కోమలమైన, అందమైన, ఇలాంటి అనేక అర్థాలు ఉన్నాయి. అలాంటి చక్కటి బుద్ధి చాతుర్యం గల యువతికి కలలో లక్ష్మీదేవి దర్శనం ఇచ్చింది. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు విశేషంగా నన్ను అర్చించినట్లయితే తప్పక ఇంటిల్లిపాదికి క్షేమం కలిగించే విధంగా సమస్తములైన సంపదలను అనుగ్రహిస్తాను అంటూ వరాలిచ్చి అంతర్ధానమైంది. ఆ చారుమతీదేవి మరునాడు ఉదయమే వేకువగానే లేచి తనకు వచ్చిన కలను భర్తకు ముందుగా చెప్పి, భర్త అనుమతితో అత్తమామలకు కూడా చెప్పి,
वारी अनुमति तो इतर स्त्रीलकु कूडा चेप्पी आ पिदप अंदरू कलिसी सामूहिकंगा समष्टिगा ఒక చోట వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు ఆచరించారు అని ఈ వ్రత కథ. వ్రతంలో ఉండి అంతరార్థం ఏమిటి అంటే విశేషం ఏమిటి అంటే గమనించి గుర్తించి పాటించి అనుసరించవలసిన పరిహార విధానం ఏమిటి అంటే అమ్మవారికి ప్రీతికరంగా 9 ప్రదక్షిణలు చేయడం. ఈ వ్రత కథలో వ్రత నియమాలలో ప్రత్యేకంగా చెప్పబడ్డ సంఖ్య 9. తొమ్మిది విధాలుగా ఉండే నైవేద్యములను సమర్పించాలి. తొమ్మిది వరసల దారాన్ని 9 ముడులు వేసి కుడి చేతికి రక్షగా ఆ యువతి ధరించాలి. 9 మంది స్త్రీలు కలిసి అర్చించాలి. అమ్మవారికి ప్రీతికరంగా 9 ప్రదక్షిణలు చేయాలి. సర్వమంగళ మాంగళ్యే అనేటటువంటి శ్లోకాన్ని చెబుతూ చేతికి ప్రతిసరము అన్న పేరిట ఉండేటటువంటి ఆ తోరాన్ని 9 వరసలుగా చుట్టి ముడివేసుకొని పిదప అమ్మవారికి ప్రీతికరంగా 9 ప్రదక్షిణలు ఆచరించాలి. అనేకులు వారి వారి ఇళ్ళలో ఈ రోజున వరలక్ష్మీదేవిని అర్చన చేస్తున్నారు. వరలక్ష్మీదేవిని అలంకరించే విధానాలు అనేకం. ఈనాటి కాలంలో అత్యాధునిక రూపాలలో కూడా సాక్షాత్తు అమ్మవారే వచ్చి మన ఇంట్లో కూర్చున్నట్లుగా ఆరాధన చేసే క్రమాలను కూడా మనం గమనిస్తున్నాం. కానీ అమ్మవారికి ప్రదక్షిణలు చేసేటటువంటి ఏర్పాట్లు మాత్రం చేయడం లేదు. ఒక గోడకు ఏర్పాటు చేస్తున్నారు. అలా కాకుండా అమ్మవారి చుట్టూరా కూడా ప్రదక్షిణ చేసే విధంగా వ్రత నియమం అది. అమ్మవారి ఎదరగా మన చుట్టూ మనం ఆత్మ ప్రదక్షిణ చేసేటటువంటి వారమే అయితే ఇలా ఆచరించే పక్షంలో అమ్మను మనసులో నిలుపుకొని 9 ప్రదక్షిణలు చేయాలి. వరలక్ష్మి వ్రతంలో ఇతర వ్రతాలకు మళ్ళీనే 3 వ్రతాలు 3 ప్రదక్షిణలు కాకుండా 9 ప్రదక్షిణలు చేయాలి. ఇది ప్రత్యేక నియమం. అలాగే వరలక్ష్మి వ్రతంలో పాటించవలసిన రెండవ నియమం కూడా ఉంది. ఎక్కడైతే గంధపు చెట్లు ఉంటాయో, ఎక్కడైతే మొగలి పూల మొక్కలు ఉంటాయో, ఎక్కడైతే సంపంగి పూల మొక్కలు ఉంటాయో, ఎక్కడైతే కడిమి చెట్లు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది, అక్కడ సర్పాలు రక్షగా ఉంటాయి అని మనకు సంప్రదాయ విజ్ఞానం చెబుతుంది. గంధము మొక్కలు కానీ కడిమి చెట్లు కానీ మొగిలి చెట్లు కేతకి అంటూ ఉంటాం ఉన్న చోట కానీ పాములు ఉంటాయి. ఈ సర్పాలు పాములు నిధులకు సంపదలకు రక్ష, నవనిధులకు రక్ష. కనుక ఈ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం పాటించేటటువంటి వారంతా కూడా అమ్మకి ప్రీతికరంగా అర్పించవలసినటువంటి పుష్పం కేతకి పుష్పం. దీన్ని ఏదంగి పుష్పము అని కూడా అంటూ ఉంటారు. మొగలి రేకు అమ్మవారికి ప్రీతికరంగా మొగలి రేకును సేకరించి ఆ మొగలి రేకును సన్నగా దళములుగా చీల్చి ఆ దళములను పద్మాకారం వచ్చేటట్లుగా 9 రకాలుగా దానిని ఇలా మడిచి మడిచి 9 లోపలి కనిపించే విధంగా బిందువుగా ముడివేసి ఆ పుష్పమును అమ్మవారికి సమర్పించాలి. అనేకులు ఈ మొగలి పువ్వును అమ్మవారికి ఎలా సమర్పించాలో తెలియక ఇరువైపులా నిలువుగా అలా అట్టి పెడతారు. అలా కాకుండా వాటిని సన్నగా చీల్చి లోనికి ముడివేసి మడిచి మడిచి పుష్పమ్మలు మారిస్తే ఆ పుష్పములో ఉండే రెక్కలు 9 రెక్కలుగా ఉండాలి. అలా ఉండే పుష్పమును అర్పిస్తే అమ్మ మనకు నవనిధులను అనుగ్రహిస్తుంది అని వ్రత కథలో ఉండే అంతరార్థం. జీవితంలో విజయం పొందాలి అంటే విజయలక్ష్మి అనుగ్రహం మనకు కావాలి. అష్టలక్ష్ములలో ఒక మహాలక్ష్మి విజయలక్ష్మి. వరలక్ష్మీదేవిని ఆరాధించే క్రమంలో విజయలక్ష్మి అనుగ్రహాన్ని కూడా పొందుదాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. వరలక్ష్మీ వ్రతకల్పం పాటించేటప్పుడు చారుమతి ఏ విధంగా పూజ చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఆమె యొక్క గుణముల చేత ప్రీతి పొందినటువంటి వరలక్ష్మీదేవి ఆమె యొక్క స్వప్నమునందు సాక్షాత్కరించి ఆ కల్పాన్నంతటినీ కూడా బోధ చేసినటువంటి విధం గురించి నేను మీతో నిన్న ప్రస్తావన చేస్తున్నాను.
ఎక్కడైతే ఆ కలశ స్థాపన చేయాలని భావన చేశారో ఆ కలశ స్థాపన చేసేటటువంటి ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేస్తారు. గోవుని పశువుగా భావన చెయ్యరు. గోవు సాక్షాత్ పరదేవతాస్వరూపం. అటువంటి పరదేవతాస్వరూపమైనటువంటి ఆ గోవు నుండి స్రవించేటటువంటి అన్ని పదార్థములు పరమ పవిత్రములే. ఆ గోమయంతో మొట్టమొదట ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలనుకుంటున్నారో అక్కడ అలకాలి. అలా అలికితే తప్ప ఆ ప్రాంతమునందు ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలని సంకల్పం చేశారో అక్కడ అసలు ఆ కలశలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అందుకని గోమయంతో భూశుద్ధి చేసి దాని మీద నూతన వస్త్రాన్ని పరుస్తారు. ఆ పరిచినప్పుడు అది అంచు కలిగినటువంటి బట్ట అయి ఉండాలి. అందుకే కొత్త తువ్వాలు అని రాస్తూ ఉంటారు ఆ పూజ చేయించేటప్పుడు. ఆ కొత్త తువ్వాలు తీసుకొచ్చి భూమి మీద వేసి దాని మీద తండుల రాశిని పోస్తారు. తండుల రాశి అంటే ఔషధీ రాశి. దానికి ఒక శక్తి ఉంటుంది. అది భగవంతుని యొక్క కిరణస్పర్శ చేత, అంటే చంద్రకిరణ స్పర్శ చేత, సూర్యకిరణ స్పర్శ చేత అది ఔషధీతత్వాన్ని నింపుకుంటుంది. అటువంటి తండుల రాశిని అంటే బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని స్థాపన చేస్తారు. మీరు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, విశేషమైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి వ్రతము యొక్క కల్పాన్ని నిర్దేశం చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇంత ద్రవ్యాన్ని వినియోగిస్తేనే ఈ వ్రతాన్ని చెయ్యగలవు, లేకపోతే నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యలేవని నిరుత్సాహపరిచేటట్టుగా ఎప్పుడూ కల్ప ఉండదు. అందుకే అమ్మవారి యొక్క మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే సువర్ణమూర్తి, బంగారు మూర్తి, లేకపోతే వెండి మూర్తి, లేకపోతే రాగి మూర్తి, అది కూడా కాకపోతే ఏ దోషమూ రాదు. కలశ ఒక్కటి పెట్టి పూజ చేసుకోవచ్చు. ఆ కలశ పెట్టి పూజ చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఆ కలశలోకి ఆవాహన చేసి అమ్మవారికి వివిధ ఉపచారములను సమర్పణం చేస్తారు. ధ్యాయామి అంటే నువ్వు ఇలా ఉంటావు అని నేను ధ్యానం చేస్తున్నాను అని దాని అర్థం. అమ్మవారు అసలు ఎలా కూర్చునుందని చెప్తున్నారు అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చెయ్యాలి. ఆవిడేదో పద్మాసని, పద్మకరి, ఆవిడ ఒక పెద్ద తెల్లటి పద్మంలో కూర్చుని ఒక కాలు చాపడము, రెండు కాళ్ళు చాపడము చేసి కూర్చుందని భావన చేసి పూజ ప్రారంభం చేసిన తరువాత ఇక లౌకిక సంభాషణ చెయ్యకూడదు. వ్రతభంగంబు అంటారు. వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుంటారు. అంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు, భగవత్ కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదట పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటారు. ఆ వ్రతం ప్రారంభం చేస్తున్నాను అని గుర్తు. దానికి ముందు దేశకాల సంకీర్తనం ఉంటుంది. నేను ఫలానా ప్రదేశంలో ఉన్నాను, పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఆ రోజు ఏ తిథి ఉంటే ఆ తిథి చెప్పి నేను నాకు ఏ శక్తి ఉన్నదో, భగవంతుడు నాకు ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి వలన నేను ఏ సంభారములను సమకూర్చుకోగలిగాను, సంభవద్రవ్యై సంభవదుపచారై ఆయా ద్రవ్యముల చేత ఆయా ఉపచారముల చేత అమ్మా నిన్ను నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు. ఈ సంకల్పం చేసే ముందు వరలక్ష్మి వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది. అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త. సీతమ్మ తల్లి రామాయణంలో ఒక మాట అంటుంది, దీనోవా రాజ్యహీనోవా యోమీ భర్త సమీ గురుహు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది. భర్త దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, యోమీ భర్త సమీ గురుహు. గురువు అంటే గురువు అని కాదు దాని అర్థం, గురువు అంటే బరువు అని. విశిష్టమైనటువంటి వ్యక్తి, దైవం ఆయన. అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకుని పీఠ మీద కూర్చోవాలి. ఎందుకంటే సాధారణంగా పెళ్ళైన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు. ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి. భర్తకి నమస్కారం చేసి భర్త చేత అక్షతలు వేయించుకుని కూర్చోవాలి. భర్త యొక్క పాదములను పట్టి భర్త యొక్క అడుగుజాడలలో నడిచి భర్తని అనువర్తించినటువంటి స్త్రీ ఏ స్థానాన్ని పొందుతుంది అంటే భర్త గుండెల్లోకి చేరిపోతుంది. కాబట్టి భర్తకి నమస్కరించి పీటల మీద కూర్చుని దేశకాల సంకీర్తనం చేసి పరమభక్తితో అమ్మవారి యొక్క ఉపచారముల యందు దృష్టి పెట్టి చెయ్యాలి.
ఉపచారములను చేసేటప్పుడు ఏదో నేను పూజ చేస్తున్నాను అని చేయడం కాదు ఆ చేసేటప్పుడు మనసులో భావన ఉండాలి మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక పూజ చేస్తున్నప్పుడు ఒక ఉపచారం చెప్తాం ఆ ఉపచారం పూర్తయింది అని ఎప్పుడు శాస్త్రంలో తీసుకుంటారంటే మూడు ఏకీకృతమైతేనే ఆ ఉపచారములు పూర్తయ్యాయి అని చెప్తారు ఏ మూడు ఒకటి అవ్వాలి అంటే నోటితో చెప్తున్నటువంటిది ఏదో దాన్ని చెయ్యి చేయాలి అంటే కర్మేంద్రియం చేయాలి నోటితో చెప్పినది చెయ్యి చేస్తూ ఉండాలి నోటితో చెప్పి చెయ్యి చేస్తున్న దాన్ని మనసు చూస్తూ ఉండాలి ఈ మూడు ఏకీకృతం అయ్యాయి అనుకోండి అప్పుడు వ్రతం చేస్తున్నాడు అని చెప్తారు మనసు లేదనుకోండి పది నిమిషాల్లో వ్రతం అయిపోతుంది మనసు అక్కడ ఉందనుకోండి పొద్దున్న కూర్చున్నటువంటి వరలక్ష్మి వ్రతం ప్రదోష వేళ పేరంటానికే లేస్తారు కూడా ఎందుకు అంటారేమో ఒక్క ఉపచారమునందు ధ్యానములోకి వెళ్ళిపోతారు కనీసంలో కనీసం 16 ఉపచారాలు చేస్తారు షోడశోపచారములని షోడశోపచారములలో ఒక్క ఉపచారం దగ్గర మనసు నిలబడితే చాలు ఆవిడ పరమప్రీతి పొందుతుంది నిజంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే అసలు ఏమేం కావాలి దీపం ఒత్తులు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె రాయి ఓ అగ్గిపెట్టి అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం నీరాజన పరికరం నైవేద్యం అన్ని టిక్ పెట్టుకో మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీరు పీఠల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే పూజ చేసుకోవాలి తొందరగా అన్ని స్నానానికి వెళ్ళాను అనుకోండి స్నానం పూజ ఎందు అంతర్భాగం అవుతుంది వ్రతం చేసేటప్పుడు ప్రత్యేకించి ఆవలించకూడదు తుమ్మకూడదు దగ్గకూడదు అన్ని నియమాలు ఉన్నాయి అలా కానీ చేశారనుకోండి నీళ్లు ముట్టుకుని వ్రతం చేస్తానని వ్రతభంగం చేశాడని ఖాతాలో వేస్తాడు వ్రత భంగము కాకుండా ఏది కాపాడుతుందంటే భగవన్నామము కాపాడుతుంది అథవా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అండమో పక్కన సౌందర్యలహరి పెట్టుకుని తీసి నీకో శ్లోకం అలవాటైతే చక్కగా పైకి అవిద్యానామంతస్తివిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్యస్తవకమకరంద శృతిఝరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్త్రా మురరిపు వరాహస్య భవతి అని మళ్ళీ మొదలుపెట్టారనుకోండి వ్రతభంగము పొరపాటు ఎక్కడ జరిగిందో దాన్ని దిద్దుతుంది ఆ నామం దిద్ది వ్రతం పూర్తవడానికి కింద తీసుకెడుతూ ఉంటుంది అందుకని భగవన్నామమును పలుకుతూ ఉండు వ్రతం చేసేటప్పుడు లేకపోతే వ్రతభంగం జరిగిపోయే అవకాశం ఉంది అందుకు భర్తకి నమస్కారం చేస్తే భర్త పరాకు చెప్తాడు ఇంట్లో అమ్మ వ్రతం చేస్తోంది పలకరించకండి మాట్లాడకండి కాసేపు కొడుకుంటాడు భర్త పక్కన ఉంటారు దీనికి ఒక ఉపచారం జరుగుతూ ఉంటే తర్వాత ఉపచారం ఆవిడికి కాస్త దూరంగా పెట్టుకుంది ఏదో పొరపాటున పాపం ఇన్ని రాసుకుంది కానీ ఆ నీరాజన పరికరం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంది తను ఇక్కడ కూర్చుంది ఇప్పుడు పీటల మించి లేచిపోకూడదు అలాగని చాపి ఎక్కడో ఉన్న నీరాజన పరికరాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే గబుక్కుని పడిపోతారు కూడా నైవేద్యం అయిపోయింది తాంబూలం అయిపోయింది అక్కడెక్కడో ఉంది నీరాజన పరికరం రోజు పూజ చేయట్లే భర్త తెలియదు నీరాజనం ఇవ్వాలవిడని కాస్త ఆ పరికరాన్ని దగ్గరికి తీసుకొచ్చి చేతికి అందిస్తాడు పక్కన కొడుకో భర్తో ఉంటారు ఎందుకని అమ్మ వ్రతం పూర్తవ్వాలి వ్రతం పూర్తవడానికి వీళ్ళందరూ ఉపకరణం కింద నిలబడతారు నిలబడితే అప్పుడు ఆ ఇంట్లో ఏమైంది ఆవిడ ఒక్కతే కాదు వ్రతం చేస్తున్నది అందరూ వ్రతమే చేస్తున్నారు వ్రతం చేసుకుంటున్న అమ్మకి సేవ చేసి బిడ్డలు తరిస్తారు ఇది చారుమతి వృత్తాంతం చేత ప్రతిపాదింపబడిన విషయం అందుకు శివుడు అన్నాడు పార్వతి ఇది మనోహరం మనోహరం అంటే మనస్సుని హరిస్తుంది ఎప్పుడు చూసే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా అబ్బా ఎంత బాగుందో నిజంగా ఎంత బాగా చేసుకుందో ఆవిడ వరలక్ష్మి వ్రతం మా అందరికీ కూడానండి ఏమిటో వ్రతం చేసుకున్న అనుభూతి కలిగిందండి అంటారు అసలు లక్ష్మీదేవి పరవశించిపోవాలి ఆ ఇంటి ఉత్సాహానికి అదంతా కూడా ప్రకటనమయ్యేది పూజలో అసలు దానికి ముందు నేపథ్యం ఎంత సంతోషమో ఆ వ్రతం చేయడంలో అంత మనోహరంగా వ్రతం చేస్తే అది అంతా పూర్తి చేసి తోర పూజ అంటారు అంటే ఈమె వ్రతమాచరణ పూర్తి చేసినది అని నవగ్రంథులని 9 గ్రంథులకు పూజ చేస్తారు ఒక్కొక్క ముడి ఒక్కొక్క రకమైన అభ్యున్నతికి కారకం సౌభాగ్య లక్ష్మీరావం